ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. చంద్రబాబు సర్కార్ హనీమూన్ ముగిసిందంటోన్న కాంగ్రెస్ నేతలు భవిష్యత్తు కార్యాచరణకు ఇవాళ వ్యూహరచన చేయబోతున్నారు. రాష్ట్ర విభజనతో ఒక్క సీటు గెలవకుండా తుడిచిపెట్టుకుపోయిన ఏపీ కాంగ్రెస్ కోలుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకటి రెండు అంశాలతో చిన్న చిన్న ఆందోళనలు చేసిన ఆ పార్టీ నేతలు భవిష్యత్ కార్యాచరణకు వ్యూహరచన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తవడంతో ప్రభుత్వ హామీలపై ప్రజాపక్షాన పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో డీసీసీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పీసీసీ ఆఫీస్ బేరర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం ఐదు అంశాలతో ఎజెండా రూపొందించారు. అందులో మొదటిది జన్మభూమి కార్యక్రమం. రైతు డ్వాక్రా సంఘాల రుణమాఫీ కోసం ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెలలో ప్రభుత్వం చేపట్టనున్న జన్మభూమిని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నెలకొన్నటువంటి సమస్యలు అలానే ఈ ఉద్యోగస్తులకు సంబంధించి అన్ని విషయాల మీద కూడా జన్మభూమి కార్యక్రమం వేదికగా చేసుకొని ప్రజలకు అండగా నిలబడాలి. జన్మభూమి కార్యక్రమానికి వచ్చే మంత్రులు అధికారులను రుణమాఫీ కోసం నిలదీయాలని నిర్ణయించారు. ఇక మిగిలిన నాలుగు అంశాలు పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి. పార్టీలో మిగిలి ఉన్న ముఖ్య నేతలను గుర్తించడం అందులో ఒకటి. ఎన్నికలకు ముందు చాలా జిల్లాల్లో సీనియర్లు అనేక మంది పార్టీని వీడారు. దీంతో అసలు పార్టీలో మిగిలిన వారెంతమంది అన్నది తేల్చడమే దీని లక్ష్యం. ఇక పార్టీకి జిల్లాల్లో ఉన్న ఆస్తులు ఎక్కడ ఎన్ని ఉన్నాయని తేల్చడం, ఎన్నికలు జరగాల్సిన 12 మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, మండల జిల్లా కమిటీలను ఎప్పుడు ఏర్పాటు చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. నందిగామ ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన ప్రగతి నేతలకు ఊపి ఇచ్చింది. గెలవకపోయినా ప్రజల్లో ఆదరణ పెరగడం శుభసూచన.